చొప్పదండిలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తోంది. కాంగ్రెస్ లో చాలా మంది చేరడంతో ఆ పార్టీ నేతలు గెలుపుపై ధీమాతో ఉన్నారు. రెండు సార్లు ఓడినప్పటికీ తాను ప్రజల మధ్య ఉన్నానన్నారు చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం. రైతు సమస్యలపై అనుపెరగని పోరాటం చేశానన్నారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను సత్యం అభ్యర్థించారు. రైతులు యువకులు తనకు వెన్నుదన్నుగా నిలవాలని మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. మీ కళ్ళల్లో మీ కాళ్ళల్లో మెదిలిన ఇది నాకు ఆఖరి ఎన్నిక. రెండు సార్లు ఓడిపోయినా టీఆర్ఎస్ వాళ్ళు ఎన్నో కుట్రలు చేస్తున్నారు. వాళ్ళు నేను వీరి కంబుడు వేలా వాణి కంబుడు వేలా అన్నారు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారు. నన్ను చంపులా మళ్ళీ చూస్తున్నారు. నన్ను సాగుకున్నా చంపుకున్నా మీరే. నవంబర్ 30 గెలిస్తే మీ మధ్యలో ఉంటా, లేకపోతే శాశ్వతం కనబడదు. అన్ని కుట్రలు చేస్తున్నా మీద. 2 నెలల నుంచి ఎన్నికల షెడ్యూల్ వచ్చి నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు బీజేపీ ఇద్దరు కలిసి కూడా నేను 10 సంవత్సరాల నుంచి మీ మధ్యలో నన్ను ఎట్లాంటి మీకు తెలియదు అమ్మా. దయచేసి నవంబర్ 30 ఈసారి చేతి గుర్తు మీద ఓటేసి మీ బిడ్డగా అడుగుతున్నా, మీ తమ్మునిగా అడుగుతున్నా, మీ అన్నగా అడుగుతున్నా. మూకపల్లి గ్రామం నాకు నేను ఓడిపోయినా కూడా పోయినసారి నాకు మెజారిటీ వచ్చింది. ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ మూకపల్లి గ్రామాన్ని నా సొంత గ్రామంలాగా దత్తత తీసుకొని మూకపల్లిలో ప్రతి ఇంటి కూడా మేలు చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. ఎంతోమంది మా చెల్లెలు తమ్ముళ్ళు డిగ్రీలు పీజీలు బీటెక్లు చేసి నిరుద్యోగులు ఉన్నారు. చెల్లెళ్ళు మీ అందరికీ మాటిస్తున్నా, తమ్ముళ్ళు మీ అందరికీ మాటిస్తున్నా. 6 నెలల తర్వాత మీరెవ్వరు నిరుద్యోగులుగా ఉండరు. నేను